సో అందరికీ నమస్కారం కాకుండా ఫస్ట్ జై ఎన్టీఆర్ అని స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఎక్కడ విన్నా ఎన్టీఆర్ మ్యానియా నడుస్తుందన్నమాట. సో దేవరా చూసిన వాళ్ళందరూ ఆ వరల్డ్లోకి అడుగుపెట్టి ఆ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తున్నారు. డెఫినెట్గా అద్భుతమైన కథ, అద్భుతమైన కథాంశాలు, ఎస్పెషల్లీ మనకి ఇష్టమైన హీరో చేసే ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఎస్పెషల్లీ ఆ వరల్డ్. డెఫినెట్గా యాక్టింగ్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో దేవరా వరల్డ్ గురించి కూడా అలానే మాట్లాడుకుంటున్నాం. సో ఆ వీధి గురించి, అక్కడున్న మనుషుల గురించి, ఆ సముద్రం గురించి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి అలాంటి ప్రపంచాన్ని, దేవర ప్రపంచాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి నాతో పాటు ఉన్నారన్నమాట. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. ఫస్ట్లీ యా, ఏదైతే చెప్పాను, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు మీరు. జనరలీ ఒక సీక్వెన్స్కి ఇంతకుముందు సినిమాల్లో సీజీ అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో వచ్చేది, ఐదర్ లైక్ కొన్ని ప్లేస్లో తెలియని ప్రపంచాన్ని క్రియేట్ చేయాలి అనుకునేటప్పుడు వాడేవాళ్ళు. బట్ రీసెంట్ డేస్లో అది కొంచెం పెరిగింది. ఇప్పుడు మొత్తం అంతా సినిమానే అది అయ్యింది. సో ఈ మారుతున్న ప్రపంచం, మారుతున్న అంటే విఎఫ్ఎక్స్ వైపుకి వస్తున్న ప్రపంచం చూసి మీకు ఎలా అనిపించింది? బికాజ్ యు ఆర్ ఏళ్తున్నారని చెప్పాలి ఈ ఫీల్డ్లో. యా, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్, ఆల్ ద ఆడియన్సెస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్. గొప్ప విజయం. ద హోల్ టీమ్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. రైట్. లాస్ట్ యూనో 1.5 ఇయర్స్ దీని మీదే ఉన్నాం. అండ్ శివగారికి, యూనో ఆయన దేవర వరల్డ్ క్రియేట్ చేసి యూనో ఎవ్రీథింగ్ కొత్తదే దీంట్లో అటెంప్ట్ చేసిన వాటిలో. రైట్. మీరు కూడా చూస్తూ ఉన్నారంటే యువరాజు టైంలో మీరు మీ కెరియర్, రాజ్కుమారుడు టైంలో మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఇప్పుడు సినిమా మొత్తం దేవర ఆల్మోస్ట్ విఎఫ్ఎక్స్ మీద నడిచింది ఫిలిం అని చెప్పాలి. సో 100% అని చెప్పాలా? 100% కాదు, కానీ ఐ కెన్ సే ఒక 70% విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే. ఇప్పుడు మేము ఏదైతే వరల్డ్ చూసామో ఆ వరల్డ్ అంతా విఎఫ్ఎక్స్ త్రూ వచ్చిందా, లేకపోతే నిజంగానే ఏదైనా సెట్ అంటారా? అంటే సెట్స్ కూడా కొన్ని వేసారండి, బట్ ప్రైమరీ యాక్షన్ సీక్వెన్సెస్ ఏం చూసుకున్నా కానీ అన్నిట్లోనూ విఎఫ్ఎక్స్ హెవీలీ ఇన్వాల్వ్ అనమాట. ఓకే. కొన్ని పార్ట్స్లో మేము లైవ్ యాక్షన్లో కొంచెం సెట్ వేసాం. ఓకే. మిగిలినంతా కూడా క్రియేట్ చేస్తుంది అనమాట. ఇవి సాంగ్ లో ఎందుకు పుట్టింది చుట్ట మళ్ళీ ఆ సాంగ్ లో కూడా లైవ్ యాక్చువల్లీ. అది లైవ్? రియలీ? ఓకే. అది రాండి గారి గొప్పతనం అండ్ కొరియోగ్రాఫర్ వాళ్ళ గొప్పతనం, అది దాంట్లో నాదేమీ లేదు. ఓ రియలీ? ఓకే. అంటే కొంచెం చేసాం కానీ ఇట్స్ యూనో కొంచెం బ్యూటీ ఎన్హాన్స్ చేయడానికి లొకేషన్ వాటిని కొంచెం చేసాం కానీ ఐ థింక్ యూనో క్రెడిట్ షుడ్ గో టు దెమ్. ఓకే. సో దేవరా గురించి, వరా గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో స్వరా గురించి కూడా అలానే మాట్లాడుకుంటున్నారు. సో ఎన్టీఆర్ ఆఫ్ కోర్స్ వెరీ పవర్ఫుల్ హీరో. ఆ పవర్ని ఇంకా పెంచడానికి ఆ స్వరా ఏదైతే ఫైట్ ఉందో అది ఇంకా ఇంకా ఎన్హాన్స్ చేసిందని చెప్పాలి. అండ్ ఫర్ యూ, లైక్ ఆ ఐడియా మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు, సో అది క్రియేట్ చేయాలి అన్నప్పుడు అది ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఎలాంటి హోంవర్క్ జరుగుతుంది ముందు? వెరీ ఎక్సైటింగ్ సీక్వెన్స్ అండి. ఆల్సో మాకు బాగా కష్టమైన సీక్వెన్స్ కూడా చేయడానికి, ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. డిఫరెంట్ ప్లేసెస్లో చేయించాము, ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్. సో ఆ ఐడియా చెప్పినప్పుడే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఓకే, ఒక క్రియేచర్ చేయడం. యూజువల్గా క్రియేచర్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఓకే. అలాంటి ఎనీ క్రియేచర్ చేయడం, రియలిస్టిక్గా చేయడం అనేది వెరీ ఛాలెంజింగ్ టాస్క్. సో దానికి మేమేం చేసామంటే, ప్లాన్ వచ్చినమంటే ముందు స్టంట్ మాస్టర్ గారు కింగ్ సోల్మన్ గారు ఆయన ప్రీవియస్ అది చేశారు, ఎన్ని షార్ట్స్ ఉంటాయి, అసలు ఓవరాల్ సీక్వెన్స్ ఎలా ఉంటుందని ఆయన కంప్లీట్ ప్రీవియస్ లాంటివి చేశారన్నమాట. రైట్. ప్రీవియస్ చేసి మన లైఫ్ సైజ్ షార్క్ సైజ్ ఎంత ఉంటుందో 13 ఫీట్ అనమాట, దాన్ని మన ఆర్ట్ డైరెక్టర్ గారు, అదే ప్రొడక్షన్ డిజైనర్ గారు సాబు సిరిల్, ఆయన లైఫ్ సైజ్ ఒక డమ్మీ చేశారు. రైట్. సో ఆ డమ్మీ చేసి దాని మీద రిహార్సల్స్ అది చేసి, సో బేసిక్గా ఏంటంటే ఇంటరాక్షన్ కావాలి, హీరో దాంతో ఇంటరాక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయన్నమాట. అవును. ఎస్. సో ఇంటరాక్ట్ అవ్వడానికి నిజంగానే అలాంటి డమ్మీ చేసి దాని మీద కూర్చుని యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, మళ్ళీ కొన్ని అండర్ వాటర్ షార్ట్స్ ఉన్నాయి, కొన్ని అబవ్ వాటర్ షార్ట్స్ ఉన్నాయి. దాన్ని మళ్ళీ సెపరేట్గా రెండింటిని డిజైన్ చేసి, అండర్ వాటర్ ఉన్నప్పుడేమో అంటే ఇదంతా మాస్టర్ చాలా స్మార్ట్గా ప్లాన్ చేశారన్నమాట. అండర్ వాటర్లో మోషన్ అంత స్పీడ్గా చేయలేము మనం, యూనో ఏదైనా ఆబ్జెక్ట్ని అంత క్విక్గా మూవ్ చేయలేము అనమాట. షార్క్ సపోజ్ టు మూవ్ వెరీ ఫాస్ట్. సో దానికి ఏం చేసామంటే ర్యాండీ సార్ కూడా ప్లాన్ చేశారు, డ్రైఫర్ వెట్ అనేది వాడామన్నమాట. ఏదైతే చాలా ఫాస్ట్ మోషన్స్ కావాలో అలాంటి షార్ట్స్లో నార్మల్గా అండర్ వాటర్ షూట్ చేయకుండా బయటే షూట్ చేసాం. బయటే లైట్లు పెట్టి ర్యాండీ సార్ ఆ లైట్ సిమ్యులేట్ చేశారు గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్లో, అది షూట్ చేసాం. ఓకే. షూట్ చేసినప్పుడు ఏంటంటే ఆ డమ్మీతోనే
ఆయన హెయిర్ ఒకటి మేము రీప్లేస్ చేసాం అన్నమాట. ఇప్పుడు అండర్ వాటర్లో హెయిర్ ఒక విధంగా మూవ్ అవుతుంది. కరెక్ట్, వాటర్ అంతా వెట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అది వేరే రకంగా మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏం, వి ఎండెడ్ అప్ రీప్లేసింగ్ ఆయన క్లోత్స్ కానీ హెయిర్ కానీ రీప్లేస్ చేసాం సీజీలో. షార్క్ ఎలాగో క్రియేట్ చేసాం, ఇది కూడా యూనో ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ ఇన్ విఎఫ్ఎక్స్ అన్నమాట. లైవ్ యాక్షన్లో ఆయన లేయర్ మాత్రం తీసుకుని, సో దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ ఛాలెంజింగ్ ఎపిసోడ్స్. అండ్ ఇది కాకుండా ఇంకొన్ని షార్ట్స్ కూడా ఉన్నాయి వాటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు. అప్పుడు అంటే అన్నిసార్లు ఈ డమ్మీ షార్క్ని వాడలేము, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా వేరే ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు వాడగలం. అంటే స్పీడ్ ఒకటిను, డిస్టెన్స్ కవర్ చేయడం ఇలాంటివి, రోప్ వర్క్లు ఎంత చేసినా కానీ ఆ మోషన్ అంత ఈజీగా రాదు. సో దీనికి మాస్టర్ ఆయన వేరే ఒక స్టంట్ మ్యాన్ని పెట్టి యూనో ఆ ప్లేస్లో షార్క్ రీప్లేస్ చేసి. ఓకే, ఇట్స్ వెరీ టీడియస్ ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. రైట్. అండ్ యా, ఫుల్ఫిల్లింగ్ కూడా. డెఫినెట్గా రీప్లేస్ చేసేటప్పుడు కూడా చాలా ఉంటాయి కదా దాంట్లో క్యాలిక్యులేషన్స్ అండ్ ఈక్వేషన్స్, డెఫినెట్లీ బికాస్ అది మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది దాన్ని క్రియేట్ చేయడం. అంటే ఒక ప్లేస్లో ఉంది, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకే మూవ్ అవుతుంది అంటే మేబీ ఈజీ అవ్వచ్చు, బట్ ఈ ప్లేస్ నుంచి వేరియస్ ప్లేసెస్కి వెళ్తుంది. అవన్నీ కూడా 3D లో మేము సిమ్యులేట్ చేయాల్సి వచ్చింది. ఓకే, టు జనరేట్ దట్ మోషన్ అన్నమాట. ఓకే, అంటే ఒట్టి తీసినట్టు వాడేలేదు మేము, యూనో లేయర్స్లో ఇంకా ఎక్కువ వర్క్ చేసి జనరేట్ చేసాం మోషన్ కూడా. రైట్. అంటే ఇప్పటి వరకు సీజీ వర్క్లో వచ్చిన సినిమాలు చాలా చూడడం, విఎఫ్ఎక్స్ కూడుకున్న సినిమాలు చాలా చూడడం జరిగింది. అఫ్కోర్స్ బాహుబలి నుంచి అది చాలా మనం చూస్తున్నాం ఈవెంట్ టాలీవుడ్లో, బట్ ఈ ఫిల్మ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ద ప్యాలెట్ కానీ ఆ టోన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇది ఒక కొత్త ప్రపంచం అనిపించింది, కలర్ కాంబినేషన్స్ కానీ అదొక డిఫరెంట్ వరల్డ్ ఐ థింక్. ఇదంతా ఎలా ఉంటుందండి, ప్రీ ముందే ప్లాన్ చేసుకోవడం జరుగుతుందా, లైక్ ఏమన్నా దీనికి సంబంధించి యూనో ఓకే ఇలాంటి వరల్డ్ క్రియేట్ చేద్దాం ఇది ఇలా ఉండాలి అని ఫస్ట్ డిస్కస్ చేస్తారా, ఏం జరుగుతుంది? యా, ఐ థింక్ ఇండియన్ సినిమాలోనే వాటర్ బేస్డ్ మూవీస్లో ఐ థింక్ నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్. కరెక్ట్. ఇంత ఎక్స్టెన్సివ్గా ఏ మూవీలోనూ వాటర్తో చేయలేదు. వాటర్ అనగానే బేసిక్గా విఎఫ్ఎక్స్లో కూడా కొన్ని ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే న్యాచురల్గా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి చేయడం కష్టం. వాటర్ కానీ, ఫైర్ కానీ, ఇలాంటి క్రీచర్స్ కానీ, ఇవన్నీ మోస్ట్ డిఫికల్ట్. ఓకే, వాటర్ అనగానే దెన్ ఓకే వీ నో ఇట్ ఇస్ ఎ కాంప్లెక్స్ సబ్జెక్ట్ అని. దానికి ర్యాండీ గారు, ఆయన ఒక లైటింగ్ స్కీమ్, హాలీవుడ్ సినిమాలో ఏదైతే ఉంటుందో అలాంటి లైటింగ్ స్కీమ్ ఆయన ఫాలో అయ్యారు. మేము వీ ఫాలోడ్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్, రియల్ లైఫ్ వాటర్ ఎక్కడ ఎలా ఉంటుంది డెప్త్ బట్టి ఈ రిఫరెన్సెస్ అన్నీ చూసుకుని. అండ్ పర్టికులర్లీ మాకు ఛాలెంజింగ్ ఏంటంటే ఈ వాటర్ చేసేటప్పుడు ఒక్క స్టూడియోలో అన్నీ చేయలేమండి. ఓకే ఓకే. అండ్ ఆల్సో కాస్ట్ కూడా, ఇప్పుడు అంటే కంప్లీట్గా అన్నీ అలాంటి పెద్ద స్టూడియోస్కి వెళ్తే సినిమా బడ్జెట్లు ఎక్కడ ఆగవు అన్నమాట. సో దానికి మేము ప్రొడక్షన్ వైపు నుంచి హరి గారు, అద్వైత స్టూడియోస్, అనిల్ అంత టీమ్ అంతా కలిసి వీ ప్లాన్డ్ ఇన్ సచ్ వే వెరీ స్మార్ట్గా ఎఫెక్టివ్గా చేద్దాం దీన్ని అని. సో ఈ వాటర్ ఒక 6-7 స్టూడియోస్లో జరిగిందండి వర్క్. యూనో ఇఫ్ యూ టేక్ ఫస్ట్ రాబరీ అంటాం, అంటే సినిమా చూసిన వాళ్ళు తెలుస్తుంది ఎలాగో, సెకండ్ రాబరీ అని, దెన్ ఇంటర్వెల్. ఈ ఫస్ట్ 2 రాబరీస్ లోను డిఫరెంట్ ఎపిసోడ్స్ చూసానండి. నాకు కూడా ఫస్ట్ రాబరీ గుర్తుంది, ఈవెన్ నాకు ఆ సిగరెట్ సీన్ కూడా గుర్తుంది. నైస్. సో దాన్ని కూడా షార్ట్స్ ఏ స్టూడియోలో ఏ వర్క్ చేస్తే బాగా వస్తుంది, యూనో హైలైట్ షార్ట్స్ ఉంటాయి, మనీ షార్ట్స్ అంటాం, అవన్నీ కూడా డీనెగ్ అనే కంపెనీలో చేయించాం. దెన్ ఇంకొన్ని వర్క్స్ ఉంటాయి, అవి వేరే స్టూడియోలో చేయించి సిమిలర్ లుక్ మ్యాచ్ చేసేదట్, సో దట్ యూనో అంటే వాల్యూమ్ ఎక్కువ దీంట్లో. ఓవరాల్ ఇఫ్ యూ సీ ఆల్మోస్ట్ 3000 షార్ట్స్ ఉన్నాయి అన్నమాట సినిమాలో. ఓకే, హ్యూజ్ అన్నమాట. ఇది అంతా ఆ వాటర్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏ స్టూడియోలో వర్క్ జరిగినా ఆ వాటర్ ఒకటేలా ఉండాలి. రైట్. ఇప్పుడు వేరే దగ్గర చేయించినందుకు అది వేరేలాగా యూనో ఉండడానికి, అంతే కదా డిఫరెంట్గా మ్యాచ్ చేయాలి కదా ప్రీవియస్. ఎగ్జాక్ట్లీ. అంటే ర్యాండీ గారు కూడా తన డిఐలో కూడా చాలా బాగా మ్యాచ్ చేశారు అవి. మోస్ట్లీ మేము కవర్ చేస్తాం, మేమైనా ఒకటి కొంచెం అటు ఇటు అయినా కానీ ఆయన కలర్స్ మెయింటైన్ చేసుకుంటూ. ఓకే, ఇది ఎలా ఉంటుందండి షూటింగ్ టైంలో, లైక్ డైరెక్టర్ విఎఫ్ఎక్స్ డైరెక్టర్ లైక్ అంటే అందరూ సెట్లో ఉండాల్సి వస్తుందా, లేకపోతే అయిపోయిన తర్వాత మీకు ఇచ్చినా ఓకే అవుతుందా? అంటే షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్గా మేము అందరం లొకేషన్లో ఉంటాం. ఓకే. అండ్ లొకేషన్లో మాకు ఇంకో ఛాలెంజ్ కూడా ఏంటంటే లైవ్ యాక్షన్లో జేసీబీలు వాడి వాటర్ వేవ్స్ క్రియేట్ చేస్తాం ఇంటరాక్టివ్ పార్ట్లో. ఓకే. వెనకాలంతా క్రియేట్ చేసాం మోస్ట్లీ, బట్ కొన్నిసార్లు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ మెషిన్ పనిచేయకపోవడము లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్ ఆ వేవ్ సరిగ్గా రాకపోతే వీ ఎండెడ్ అప్ రీప్లేసింగ్ కంప్లీట్ వాటర్ అన్నమాట. రైట్. డెఫినెట్గా షార్ట్స్ కథలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఆ వాటర్ వచ్చి మళ్ళీ టచ్ అవ్వడం, ఆయన కాళ్ళు తాకాలని ఉండడం, అండ్ బ్లడ్ తో నిండుకున్న ఎర్ర సముద్రం అయి ఉండడం. సో ఇవన్నీ చాలా థీమ్స్ కథతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లాట్ ఆఫ్ ఇంటరాక్టివ్ కూడా చేయాల్సి వచ్చింది అన్నమాట. రైట్.
అంటే వెరీ ప్లీజ్డ్ విత్ యునో వాట్ వీ అకాంప్లిష్డ్ యునో ఆన్ ద విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అందరూ కలిసి. స్టూడియోస్ అందరూ కూడా ఇప్పుడు ఒక సీక్వెన్స్ మూడు నాలుగు స్టూడియోస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ, యూజువల్గా అయితే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, ఓ మన స్టూడియో వర్కే బాగా రావాలి, వేరే వాళ్ళు మనకు సంబంధం లేదు, ఇలా ఉంటారు అన్నమాట. ఓకే, అవన్నీ కూడా అందరూ చాలా సహకరించారు దీంట్లో. ఓకే, మనంతా ఒక పెద్ద గోల్ కోసం పనిచేస్తున్నాం అని అందరూ యాసెట్స్ షేర్ చేసుకోవడం కానీ, టెక్నికల్గా ఎవరన్నా ఇబ్బంది పడ్డం ఇంకొక స్టూడియో వచ్చి హెల్ప్ చేయడం, ఇట్ అమేజింగ్ అండి. వెరీ హ్యాపీ విత్ ద ఓవరాల్ ఎఫర్ట్, యూనో ఆల్ ద టీమ్స్ ద వే హౌ దే సపోర్టెడ్. రైట్, అలాగే ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. అంటే యాక్షన్ డైరెక్టర్ కూడా మీకు సపోర్ట్ చేయాలి, అట్ ద సేమ్ టైమ్ యాక్టర్ ఇప్పుడు యాక్ట్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ఆ షార్టే ఉందనుకుందాం, వాటర్లోకి వెళ్ళారు అనుకుందాం, సో ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది అంటే డెఫినెట్గా మీరు క్రియేట్ చేసింది ఆల్రెడీ అక్కడ ఉన్నది తక్కువ అయి ఉండొచ్చు, తక్కువ స్పేస్లో క్రియేట్ చేయబడి ఉండొచ్చు, బట్ ఇది ఇంతవరకు వెళ్తుంది అనేది, ఓకే ఇది ఎంతవరకు వెళ్తుంది అని శివగారు మిమ్మల్ని అడగడం, ఓకే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుందని మీరు చెప్పడం, ఇలాంటివి కూడా జరుగుతాయి. చాలా జరుగుతాయండి ఇలాంటివన్నీ, ఎంతవరకు పాసిబుల్, ఎంతవరకు మనం రిస్క్ చేయొచ్చు, ఎంత డీప్ వెళ్తే ఓకే, అంటే ఇలాంటి లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 18 feet. యా, అంత లోతుకెళ్ళి చాలాసార్లు చేశారు ఆయన. నాట్ ఎన్ ఈజీ థింగ్ యాక్చువల్లీ ఫర్ రైట్. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అంటే ఒక మనిషి, ఒక నలుగురు, ఒక మనిషి వాటర్లోకి దిగినప్పుడు వేవ్ ఒకలా వస్తుంది, అంటే దాని నుంచి ఆ కదలిక ఒకలా ఉంటుంది వాటర్ది, ఒక 10 మంది టపటపా కొట్టుకుంటుంటే దాని కదలి ఇంకోలా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ క్రియేషన్ అంతా ఎలా జరుగుతుంది? సో దేర్ ఆర్ టైమ్స్ కొన్ని మాస్టర్ వాళ్ళ అదే వీళ్ళు స్టంట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో చాలాసార్లు దిగారు. కొన్నిట్లో మేము కంప్లీట్ సీజీ క్యారెక్టర్స్ కూడా వాడాము కొన్ని షార్ట్స్కి, ఎక్స్ట్రీమ్ వైడ్ షార్ట్స్ కొన్నిట్లో కంప్లీట్ డిజిటల్ డబుల్స్ అనమాట. అంటే ఆ మనుషుల్ని మనం స్కాన్ చేసి 3D తయారు చేసి డిజిటల్ డబుల్స్ వాడాం. సో వాళ్ళు స్విమ్ చేస్తారు అండి కొన్ని షార్ట్లు ఎక్స్ట్రీమ్ వైడ్స్లోని ఇలాంటి వాటిలోను. ఓకే, అండ్ అంటే మనకి సినిమా చూస్తున్నప్పుడు మీకు తెలియదు అవన్నీ. సినిమా చూస్తున్నప్పుడు మాకు ఏం అర్థం కాలేదు, అందుకే నేను చుట్టమల్లే కూడా విఎఫ్ఎక్స్ అంటే బికాస్ అది ఏది రియల్ ఏది క్రియేట్ చేయబడింది అని తెలుసుకోవడం చాలా చాలా కష్టంగా ఉండింది. ఎస్పెషల్లీ ఈ ఫిలింలో, జనరల్లీ వేరే ఫిలిమ్స్ చూస్తుంటే ఓకే ఇది రియల్ లొకేషన్, ఓకే ఇది ఇది విఎఫ్ఎక్స్లో క్రియేట్ చేశారు అని చెప్పడానికి ఉంటుంది, బట్ ఇక్కడ చాలా న్యాచురల్గా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ దీస్ డేస్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ట్రిక్కీ. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాకు చాలా డిఫరెంట్ కమెంట్స్ వస్తాయి అన్నమాట, ఏది సీజీ చేసావు దాన్ని గుర్తుపట్టరు, లైవ్గా చేసినవి చూసి అది సీజీ అని ఏదో కమెంట్ చేయ, బాబు అది సీజీ కాదు లైవ్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నాతో కూడా అదే అయింది. బేసిక్గా ఏమవుతుందంటే ఒక సినిమా ఒకటే టోన్లో రన్ అవుతుంది అనుకోండి, డెఫినెట్గా కనుక్కోవడం చాలా చాలా కష్టమవుతుంది. అండ్ దాని దట్టు మీరు ఇందాక చెప్పారు 70% విఎఫ్ఎక్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి, డెఫినెట్లీ వెరీ డిఫికల్ట్ 30% ఏంటి అని కనుకోవడం, ఎందుకంటే మీరు దానికి ఆల్మోస్ట్ మ్యాచ్ చేస్తారు కదా. సో అది చాలా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అండ్ ఫర్ యూ లైక్ డెఫినెట్లీ డైరెక్టర్ పరంగా యాక్టర్ పరంగా అంటే ఏం క్రియేట్ చేయాలి అనే ఒక ఇది ఉంటుంది, అదొక టెన్షన్ ఉంటుందో లేకపోతే అదొక క్వశ్చన్స్ ఉంటాయి దానికి చాలా, ఫర్ యూ లైక్ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి? అంటే డైరెక్టర్ గారు ముందే స్టోరీ బోర్డ్స్ వేయించారండి, వెరీ డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ వేయించారు. ప్రతి సీక్వెన్స్లోనూ ఆయన సిగ్నేచర్ కూడా, ఈ పర్టికులర్ షాట్ ఇలా కావాలి, ఇది కావాలి, ఇప్పుడు మూన్ షాట్ చూసుంటారు ఆ సర్కిల్ చేయడం కానీ, ఇలాంటి ప్రతి దాంట్లోనూ ఈజ్ గాట్ హిస్ సిగ్నేచర్. ఇక్కడ వైట్గా అండ్ అక్కడ బ్లడ్తో రెడ్గా, అండ్ ఏడీస్ హెల్ప్ కానీ, అండ్ కాన్సెప్ట్స్ అంటే ఎవ్రీబడి లాట్ ఆఫ్ టీమ్ వర్క్. సో కాన్సెప్ట్ వైజ్ అంతా ముందే క్లియర్గా ఉంది. అప్పుడు డిఓపి గారు, స్టంట్ మాస్టరు, ప్రొడక్షన్ డిజైనర్ గారు అందరం కూర్చుని దెన్ వీ డిస్కస్, ఇప్పుడు ఈ పర్టికులర్ సీక్వెన్స్ ఎలా అచీవ్ చేయాలి, ఎక్కడ వరకు సెట్ చేయాలి, ఎక్కడి నుంచి సీజీ టేక్ ఓవర్ చేసుకుంటుంది, ఏ ఎలిమెంట్స్ అంతా డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం మల్టిపుల్ మీటింగ్స్. యా, ప్రీప్రొడక్షన్లో, ప్రీప్రొడక్షన్లో షూట్కి ముందు, దాని తర్వాత లొకేషన్కి వెళ్ళి చూసుకుంటాం, అదే ఈ టీమ్ వర్క్ అంతా జరిగాక దెన్ ఇదంతా అయినా కానీ ఎడిటింగ్లో సరిగ్గా చేయాలండి, ప్రాపర్గా ఎడిట్ చేయాలి కదా, ఆ టైమింగ్ సరిగ్గా ఉండాలి, అప్పుడే దీనికి వాల్యూ. కరెక్ట్, ఒక చిన్న షార్ట్ అటు ఇటు అయినా కూడా మేబీ అది చాలా చేంజెస్ వస్తాయి, లెంత్ ఎక్కువైనా తక్కువైనా లేకపోతే సరైనది పడకపోతే దెన్ దానికి బ్యూటీ ఉండదు. శ్రీకా ప్రసాద్ గారు, ఆయన టీమ్, ఎడిట్ టీమ్, దే ఆల్సో హెల్ప్ అలాట్. సో విఎఫ్ఎక్స్ కి యాక్టర్ నుంచి రావాల్సిన ఇది ఎలా ఉంటుంది అంటే, అంటే తారక్ గారు ఆయన వన్ టేక్ ఆర్టిస్ట్ లాంటి, ఆయనకి మల్టిపుల్ ఏం అక్కర్లేదు, ఆయనకి ఐ డోంట్ నో సమ్ హీస్ బ్లెస్డ్ ఐ థింక్ గిఫ్టెడ్ యూనో, ఆయనతో అసలు ఏం చెప్పక్కర్లేదు మనం, ఈజ్ సో నాలెడ్జబుల్ అండ్ స్పాంటేనియస్. రైట్, ఇందాక యాక్షన్ డైరెక్టర్ చెప్పడం జరిగింది వేరే ఇంటర్వ్యూలో. సో ఆయన అప్పుడప్పుడు స్టంట్ మ్యాన్ కూడా అటు ఇటు అయితే వాళ్ళని కూడా తీసుకొని ముందుకెళ్ళడం జరిగింది, ఇంకా షార్ట్ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి, అంటే అంత నాలెడ్జ్ ఉండడం ఒక షార్ట్ మీద. టైమింగ్లో ఆయన కిల్లర్ అండి అసలు, నేను ఇప్పుడే కాదు బృందావనం చేశాను ఆయనతో,
ఐ డోంట్ నో హౌ హీ డస్ ఇట్. ఓకే, సర్ప్రైజింగ్. దట్స్ వై వరల్డ్ మొత్తం ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తుంది. ఇంతమంది అభిమానం ఊరికే వస్తుందా? డెఫినెట్ గా దానికి ఆయన అంత కష్టపడుతున్నారు కాబట్టి. అండ్ మీరు ఇంతవరకు చేయడం జరిగింది, చాలా సినిమాలకి చేయడం జరిగింది. సో కంపేర్, మీ సినిమాలకే కంపేర్ చేసి చూస్తే, సో ఈ సినిమా ఏ రకంగా విఎఫ్ఎక్స్లో కొత్తదనం అంటారు? అండ్ మీరు దీని త్రూ, ఓకే నేను కూడా దీని త్రూ ఇంకొంచెం నేర్చుకున్నాను అనడానికి ఉంది. అంటే ఎప్పటి నుంచో ఇలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను మీ ఇంటర్వ్యూలో చూశానండి అది. సో ఎప్పటి నుంచో చూస్తున్నాను, లక్కీగా దొరికింది. యూనో శివ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడే అర్థమైపోయింది ఇది మామూలు సినిమా కాదు, ఇది మిస్ అవ్వకూడదు అని. అండ్ ఇనీషియల్గా కొంచెం కొంతమంది డౌట్లు పెట్టారు, అంటే నా పాత సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డాం అనమాట, అంటే అనుకున్నంత అచీవ్ చేయలేకపోయాం. సో ఏంటి చేయగలరా ఎంతవరకు అని డౌట్లు వచ్చినాయి, కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు. సో దాన్ని మీరే ఎక్స్ప్రెస్ చేశారు? యాక్చువల్లీ ఎవరు ఎక్స్ప్రెస్ చేశారో నాకు తెలియదు, కానీ స్టేజ్ మీద అయితే మీరే చెప్పడం జరిగింది. చాలా అంటే దానికి జవాబు ఇచ్చాను ఏంటంటే నాకు తెలుసు, అంటే ప్రతి ఆర్టిస్ట్కి ప్రతి మనిషికి ఎక్కడ ఏం మిస్ అయింది అనేది ఒక నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా, మనకు తెలియకుండా ఏమీ ఉండదు. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాడుకుందామని వెయిట్ చేశాను, వచ్చింది. వచ్చాక ఐ డెంట్ లెట్ గో, అంటే వర్క్ చేసేటప్పుడు ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నేను కరెక్ట్ స్టూడియోస్ని పట్టుకోవాలి, వాళ్ళతో సరిగ్గా చేయించాలి, అందరూ మనం అనుకున్నట్టు డెలివర్ చేయరు, వాళ్ళందరిని ఒక థాట్ మీద తీసుకురావాలి. యూనో మల్టిపుల్ ఐటరేషన్స్ అనమాట, మళ్ళీ మళ్ళీ చేయించాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా ఒక స్టేజ్ తర్వాత వదిలేస్తారన్నమాట. కరెక్ట్, మనం అన్ని దగ్గరుండి చేయించుకోవాలి. అంటే పట్టుదల చాలా కావాలి, పేషెన్స్ కావాలి. డైరెక్టర్ గారి దగ్గర నుంచి పేషెన్స్ నేర్చుకున్నాను యాక్చువల్లీ అన్నిటికంటే ఫస్ట్. శివగారు చాలా కామ్గా కదా అసలు, ఆయన సిగ్నేచర్స్ అన్నాను కదా, ఎక్కడ ఏం కావాలో ఆయనకు తెలుసు, అది చెప్పి చేయించుకుంటారు. అండ్ మధ్యలో ఎక్కువ స్ట్రెస్ ఏం పెట్టరు, ఎప్పుడన్నా మిస్ అవుతుంది అనుకుంటే నాకు అది కావాలన్నా అది కావాలి నాకు అని ఒక చాలా సటిల్గా చేయించుకుంటారండి ఆయన. ఆయన దగ్గర నుంచి డెఫినెట్గా అది నేర్చుకున్నాను పేషెన్స్ ఈ సినిమాలో. యా, ఆపర్చునిటీ వైజ్ ఇందాకే చెప్పాను మీకు, వాటర్ అనేది ఇండియాలోనే ఏ సినిమా చేయలేదు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. అంటే వెరీ గుడ్, గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. రైట్, అంటే డెఫినెట్లీ విఎఫ్ఎక్స్లో ఏదైతే వాటర్ కానీ లేకపోతే కొన్ని కొన్ని సీక్వెన్సెస్ లైక్ విలేజ్ కానీ కొన్ని మనం చూస్తూ ఉంటాం, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ విఎఫ్ఎక్స్లో, బట్ తెలియనివి ఏమైనా ఇందులో యాడ్ అయ్యి ఉన్నాయా ఏదైనా ఆల్రెడీ ఉన్నవి కాకుండా? ఇన్విజిబుల్ వర్క్ చాలా జరిగిందండి. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని లొకేషన్స్ చూసుకుంటే ఫోర్గ్రౌండ్ ఏదైతే మనం లైవ్ ఇంటరాక్షన్ పార్ట్ ఉందో అదే లైవ్, మిగిలిన చాలా మటుకు క్రియేట్ చేసినవి, కాంపోజిట్ చేసినవి. ఇన్ఫ్యాక్ట్ డిఏలో కూడా గ్రేడ్ చేసేటప్పుడు కూడా కొంతమంది లైవ్ అనుకుని గ్రేడ్ చేస్తున్నారు, అది దాని తర్వాత కానీ రియలైజ్ అవ్వలేదు వాళ్ళు, ఓహో ఇది క్రియేటెడ్ అని. అంటే ఈవెన్ కలరిస్ట్ కూడా బీయింగ్ టెక్నికల్ పీపుల్. ఓకే, సో యా దట్స్ నైస్. ఆ థాట్స్ ఎలా వస్తాయండి? ఆల్రెడీ ఉన్న వాటిని అంటే ఓకే మనం చూసాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఓకే నీళ్ళు ఇలా ఉంటాయి కాబట్టి, లేకపోతే చేపలో లేకపోతే ఇవన్నీ ఇలా ఉంటాయి కాబట్టి అనుకుంటా. ఇట్ కమ్స్ ఫ్రమ్ డైరెక్టర్స్ విజన్ అగైన్. ఆయనకంటూ ఈ పర్టికులర్ ఎపిసోడ్ ఆ సీన్ ఫలానా లొకేషన్లో జరగాలి అనుకుంటారు, అనుకున్నప్పుడు ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కొన్నిసార్లు, లేకపోతే వాళ్ళు అనుకున్న లొకేషన్ ఎక్కడ దొరకదు. రైట్, దెర్ ఇస్ నో అదర్ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ పాయింట్ అనే ఒక ఎపిసోడ్ ఉంది, వేర్ స్పాయిలర్స్ నేను చెప్పకూడదేమో కానీ నాకు అర్థమైంది. యా, మీరు సినిమా చూసారు? ఆల్మోస్ట్ చాలా మంది చూసారు. యా, కంప్లీట్గా విఎఫ్ఎక్స్తో చేసింది. ఇంటరాక్షన్ పార్ట్ ఒకటి బీచ్ లాంటిది క్రియేట్ చేసాం కొంచెం, ఓకే మిగిలినంతా క్రియేట్ చేసింది. అంటే గుడ్ థింగ్ ఏంటంటే దాంట్లో ఏదైతే మేము కాన్సెప్ట్ ఆర్ట్ వేయించామో దాంట్లో లైవ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో రాక్స్ పెట్టి, వాటర్ నిజంగా రాక్స్ మీదకి వస్తే వాటర్ ఎలా స్పిల్ అవుతుంది, ఓకే ఇలాంటివన్నీ కాన్సెప్ట్లోనే ఉన్నాయి. దానికి తగ్గట్టు విఎఫ్ఎక్స్ స్టూడియో కూడా చాలా బాగా చేశారు అది. దానివల్ల మనం సీన్ చూస్తుంటే లైవ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి దాంట్లో, సో యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అనమాట, స్టోరీ మీదే ఉంటాం, ఓకే ఇన్వాల్వ్ అయ్యి. ఇప్పుడు క్లోజప్ షాట్ పెట్టినా యూజువల్గా కొన్నిసార్లు ఏం చేస్తారంటే విఎఫ్ఎక్స్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ బ్రోకెన్ డౌన్ ఇన్ టు స్కోప్ అండి, ఆ ఎంత స్కోప్ ఉంది ఈ షాట్లో, ఎంతమంది మనుషులు చేయాలి, ఎలాంటి టాస్క్లు చేయాలని డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. రైట్, ఎనీ స్టూడియో దే ట్రై టు రెడ్యూస్ ద వర్క్, అంటే ఎంత క్విక్గా చేస్తే బాగుంటుంది అని చూస్తారు కదా ఎవరైనా, ఎవరన్నా ఎక్కువ కష్టపడాలి అని అనుకోరు. సో దే ట్రై టు మినిమైజ్ ద వర్క్. సో బికాస్ ఆఫ్ ద వే హౌ వీ డిజైన్ ద లొకేషన్, ద కాన్సెప్ట్ ఆర్ట్లో ఏదైతే చేసామో, ఒక క్లోజప్ పెడితే యూ కెన్ కీప్ జస్ట్ ద స్కై అండ్ సమ్ ల్యాండ్స్కేప్, బ్లర్ చేస్తే క్లోజప్లో ఏం తెలీదు. కానీ మేమేం చేసామంటే ఆ క్లోజప్ పెట్టిన దాంట్లో వెనకాల అప్పటికి రాక్స్ని వేవ్స్ కొట్టుకుని ఆ స్ప్లాషెస్ రావడం ఇవన్నీ ఉంటాయి,
అది కొంచెం షిఫ్ట్ చేసి వి ఎన్ష్యూర్డ్ కరెక్ట్ టైంలో డైలాగ్ జరుగుతున్నప్పుడు ఆ వేవ్ స్ప్లాష్ కూడా వస్తుంటాయి. డ్రామాటిక్ ఎలిమెంట్ ఉంటుంది, రియలిస్టిక్ గా ఉంటుంది. డైలాగ్ కి లిటరలీ అది రియాక్ట్ అయినట్టు ఉంటుంది. వాటర్ ఏదైతే ఉందో ఆయన చెప్పిన డైలాగ్ కి అది కరెక్ట్ గా సీన్. సో అది రెండు రకాలుగా పనికొస్తుంది, ఒకటి డ్రామాటిక్ పర్పస్, ఇంకోటి ఏమో రియలిస్టిక్ గా ఉంటుంది, అంటే ఆ వరల్డ్ లోనే ఉన్నట్టు ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు డిస్కనెక్ట్ సైలెంట్ గా ఉంటే అర్థం కాదు, డెఫినెట్ గా డిస్కనెక్ట్ ఉంటుంది అన్నమాట. అది లేకుండా వి వర్ ఏబుల్ టు బ్లెండ్ దట్. సో అంటే వాటిని కూడా ఒక పాత్ర లాగా వాటిని కూడా నటింప చేశారు. వి కెన్ సే దట్ అండి, అంటే వి టుక్ ఆల్ దిస్ కేర్ రైట్ దానికి చిన్న చిన్న రైట్. సో ఈ ప్లేస్మెంట్స్, ఈ పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి, ఇదంతా కూడా మీ అండర్లో ఉంటుందా అండి, లేకపోతే హూ విల్ టేక్ కేర్? అది ఎవరు ఫస్ట్, సినిమాటోగ్రఫరా లేకపోతే అంటే గ్రీన్ మ్యాట్ మీద ఉంటున్నాను. సో మామూలుగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వాక్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇది చేయాలి, ఇక్కడ వాటర్ వస్తుంది, ఇదంతా మార్క్స్ వేయడం జరుగుతుంది కదా. సో మూమెంట్స్కి అది అంటే కాంబినేషన్ అండి. బేసిక్గా షార్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది మనకి కెమెరా మోషన్ చూస్తాం రిహార్సల్ చేసినప్పుడు. దాన్ని బట్టి ఇంతవరకు పాసిబుల్ ప్రాక్టికల్గా మిగిలింది మేము క్రియేట్ చేయడం. సో ఆ కోఆర్డినేషన్ అనమాట డిఓపీ గారితో వాళ్ళ టీంతోనూ. రైట్, అంటే డే వన్ నుంచి లైక్ మీరు డైరెక్టర్ గారు, డిఓపీ గారు అండ్ యాక్షన్ డైరెక్టర్, సో వీళ్ళందరూ కూడా ప్రొడక్షన్ డిజైనర్. అవును, సో వీళ్ళందరూ కూడా ఉండి చేయాలన్నమాట. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. జనరల్లీ మామూలు సినిమాకి డైరెక్టర్ ఉంటే సరిపోతుంది, యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు యాక్షన్ డైరెక్టర్ ఉంటే సరిపోతుంది, పాటలు కొరియోగ్రఫీ అప్పుడు పాటలు ఉంటాయి, డాన్స్ కొరియోగ్రఫర్ ఉంటే సరిపోతుంది, బట్ హియర్ లైక్ అందరూ ఉండాలి. అది ఉండాలి. దీంట్లో విఎఫ్ఎక్స్ వాళ్ళు ఇంకెక్కువ అవసరం అవుతారు, వేరే డిపార్ట్మెంట్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెల్ సీక్వెన్స్ చూస్తే అది రెండు సెట్స్లో చేసింది, ఒక్క దాంట్లో కాదు. ఇన్ఫ్యాక్ట్ ముందు బీచ్ అంతా ఒక దగ్గర జరుగుతుంది అన్నమాట, బీచ్ ఫైట్ అంతా జరుగుతుంది, శాండ్లో ఉండేది, దాని తర్వాత ఒడ్డుకెళ్ళి చేసేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొంచెం సముద్రం దగ్గరికి వెళ్తారు ఫైట్ చేస్తూ చేస్తూ. సో దాన్ని రెండు సెట్స్లో చేసాం. సో ముందుసారి చేసినప్పుడు ఇక్కడ నుంచి కెమెరా పెడితే అది కూడా కనపడాలి. ఓకే, అదేమో లేదు లైవ్లో లేదు, క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ టైం షూట్ చేసినప్పుడు దాన్ని తీసుకుని ఈ రెండింటిని లైడార్ అని ఉంటుంది అన్నమాట, ఓకే, 3D లో ఈ అన్నీ స్కాన్ చేసి మేము పెట్టాలి అది. సో ప్రతిసారి డిఓపీ నీడ్స్ టు విజువలైజ్ ఓకే లైటింగ్ యాంగిల్ ఏంటి, ఎక్కడ ఉంది అని. సో మేము కూడా చూసుకోవాలి స్కేల్ ఏంటి, ఎంత డిస్టెన్స్లో ఉండాలి, అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాపర్ ప్లేస్లో పెట్టాలన్నమాట. వెన్ యూ సీ ద షార్ట్స్ యూ ఓన్లీ సీ ద హోల్ థింగ్, ఓ హోల్ ఎక్స్పాన్స్. కరెక్ట్. ఇలా యూనో ట్రికీ ఛాలెంజెస్ ఉంటాయి డెఫినెట్గా, దానికి చాలా బ్రెయిన్ వర్క్ చేయాలి, టైమింగ్ యాంగిల్స్ ఉండాలి, లైటింగ్ కరెక్ట్గా ఉండాలి, ఏ ఒక్కటి అటు ఇటైనా రెండు అది మ్యాచ్ అవ్వదు. దెన్ యూ విల్ బి లైక్ ఏంటి బాబు దీన్ రైట్ డెఫినెట్గా. అంటే ఇన్ని హ్యాండిల్ డెఫినెట్, మేము ఒక 3 గంటల సినిమా చూస్తాము థియేటర్లో అంతే, బట్ దీని వెనకాల ఇంతమంది పనిచేస్తారు, ఇన్ని బ్రెయిన్స్ వర్క్ చేస్తాయి అండ్ ఇలా ఇన్ని రకాలుగా వర్క్ చేయాల్సి వస్తుంది. చాలా ఫిజిక్స్ ఇంపార్టెంట్ దీంట్లో మళ్ళా. ఓకే ఓకే, సో ఓకే ఎటు నుంచి ఎటు ఏంటి, టైమింగ్, వాటర్ ఎంత రావాలి, టైమింగ్ ఏంటి. ఓకే, ఓ అంటే ఏ ఏ ఫోర్స్ లో వస్తే ఎలా వస్తుంది. డెఫినెట్ గా ఒక కత్తితో ఇలా వాటర్ నన్నాం అనుకోండి, ఇప్పుడు షిప్ ఏ స్పీడ్ లో వెళ్ళాలి, యూనో అది అన్ని నార్మల్ 40 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే ఎలా ఉంటుంది, 20లో వెళ్తే ఎలా ఉంటుంది, అప్పుడు వేవ్స్ ఎలా కనపడతాయి. రైట్, యా చాలా ఉంటుంది కథలో, కథ చాలా ఉంటుంది అది క్రియేట్ చేయడానికి అయితే. డెఫినెట్ గా క్రియేటివ్ అండ్ టెక్నికల్ రెండు ఇన్వాల్వ్ డెఫినెట్లీ. అది ఫస్ట్ రాయబడాలి అండ్ దానికి పర్ఫెక్ట్ గా టెక్నీషియన్స్ రావాలి, దాన్ని చూపించే టెక్నీషియన్ ఉండాలి అండ్ దాన్ని వినిపించే టెక్నీషియన్ ఉండాలి, అన్ని అందరూ కలిస్తేనే అది. సో అట్ ద సేమ్ టైం నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, ఏదైతే విలేజ్ ఉంటుందో ఎన్టీఆర్ గారు వచ్చి ఒక వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఒక ఆవిడకి చెప్తూ ఉంటారు కూర్చొని ఒక ప్లేస్లో, ఆ విలేజ్ అంతా ఏంటండి, అది అది ఏమన్నా అది రియల్ లొకేషన్? అండ్ ఇంకోటి ఆయుధ పూజ ఒకటి జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించి ఫైటింగ్ సీక్వెన్స్ ఒకటి జరుగుతుంది, ఆ వరల్డ్ అంతా ఏంటి? సో దట్స్ ఆల్సో ట్రికీ థింగ్. ఇన్ఫ్యాక్ట్ ఆయుధ పూజ ఎపిసోడ్ షూట్ చేసినప్పుడు కొన్ని రోజులు లైవ్ లొకేషన్లో చేసాం, మోస్ట్లీ అంతా సెట్ వేశారు లైవ్ లొకేషన్లో చేసాం, దాని తర్వాత వర్షాలు వచ్చినాయి అన్నమాట. ఓకే, సో అప్పుడు ర్యాండీ గారు మనం ఇలా అయితే అవ్వదు ఇది టైంకి అని ఆయన ఇండోర్లో సెట్ చేశారు. దెన్ దాన్ని ఏంటంటే మళ్ళీ అవుట్డోర్కి ఇండోర్కి కట్ చేస్తూ ఉన్నా కానీ జంప్ రాకుండా వీ యాడెడ్ సర్టన్ ఎలిమెంట్స్ సో దట్ ఇట్ ఈస్ ఆల్ ఎ స్మూత్ ఎక్స్పీరియన్స్. సో యూ కాంట్ మేక్ అవుట్ ఏది ఇండోర్, ఆయనకు గొప్పతనం అది, ప్లస్ మేము కూడా దాన్ని అడిషనల్గా ఉండింది అన్నమాట, దాంట్లో కూడా విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ ఉండింది. అట్ ద సేమ్ టైం జాహ్నవి ఇంట్రొడక్షన్ షాట్ ఏదైతే ఉంటుందో దాంట్లో జాహ్నవి కపూర్ది
సో దాంట్లో ఎంతవరకు విఎఫ్ఎక్స్? అది మోస్ట్లీ లైవ్ అండి, లైవ్ కంప్లీట్ గా. బట్ అది లైటింగ్ తోనే మ్యాజిక్ చేశారని చెప్పాలి, సినిమాటోగ్రాఫర్ కి చాలా క్రెడిట్ అంతా. అవును ఆయనే. ఓకే, ద బ్యూటిఫుల్ అండి లిటరలీ. అంటే ఎలా ఏ ఫేజ్ లో ఉంది టాలీవుడ్ అంటే అసలు అది ఇక్కడ నుంచి తెలుసుకొని హాలీవుడ్ వాళ్ళు ఓకే ఇంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారా అక్కడ అనేటట్టు ఉందన్నమాట. బేసిక్గా మీరు క్రియేట్ చేసే వరల్డ్ నిజమా, ఏది నిజం ఏది కాదు అని తెలుసుకోవడానికి చాలా పడుతుంది అనమాట. ఆ రేంజ్లో మీరు మ్యాచ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ వండర్ఫుల్. అండ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది. అండ్ మీ వరకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, తారక్ గారు చూసిన తర్వాత మీ వర్క్ చూసిన తర్వాత మీకు ఇచ్చిన కాంప్లిమెంట్? దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే మేము సౌండ్ మిక్సింగ్ రోజే చూసాం అనమాట, హీరో గారు, నేను, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరం చూసాం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే. అండ్ షో అయినామంటే హగ్లు చేసుకుని, యూనో, ఇట్ వాజ్ యూనో అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఎవరైనా కానీ సినిమా అయిపోయాక డైరెక్టర్ గారు ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటాం. సో ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్, యూనో, ఆ షో అయినామంటే చూశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ తర్వాత కూడా లాస్ట్ ఫ్యూ డేస్ కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ టు సీ హిమ్ యూనో హ్యాపీ. యూనో అల్టిమేట్గా డైరెక్టర్ని ప్లీజ్ చేయడానికే చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఈస్ డెఫినెట్లీ హీరో గారు, ఆయన కూడా సో హ్యాపీ. ఎవ్రీబడి లుక్స్ అప్ టు హిమ్, రైట్? సో యా, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సూపర్ హ్యాపీ. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది వెన్ లైక్ థియేటర్లో వాచ్ చేసినప్పుడు? అమేజింగ్. అంటే మంచి హై వచ్చింది, కిక్ వచ్చింది. అనిరుధ్ ఆర్ఆర్తో ఇంకా ఎలివేట్ అయింది ఆ సముద్రం. ఇస్ డన్ ఫ్యాబులస్ జాబ్ అనిరుధ్ కూడా, రైట్? అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా లార్జర్ దెన్ లైఫ్ అంటారు ఫిలింని. సో అలాంటి ఫిలిమ్స్ చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. అండ్ అందులో ఒకటి దేవరా అని చెప్పాలి, మంచి ఆపర్చునిటీ వచ్చింది. అండ్ మీరు దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకున్నారు, అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చారు. సో ఇలానే మీరు మంచి మంచి సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీ వర్క్తో. అండ్ థ్యాంక్ యూ యోగేందర్ గారు, నైస్ టాకింగ్ టు యూ.